నియోజకవర్గ ప్రజలకు అందరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు మీరందరూ గాన గమనిస్తే మూడు రాజధానుల అంశంపైన రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న తీసుకునే నిర్ణయానికి స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు। కానీ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ప్రతిపక్ష నాయకులు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు। మనమందరం కూడా ఈ రోజు ఆలోచించాల్సిన విషయం ఏమరా అంటే జగనన్న తీసుకున్న నిర్ణయానికి మనమందరం కూడా వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది। అసలు ఆ బిల్ ఏంది? ఆంధ్రప్రదేశ్ డిసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్, అంటే సమగ్రాభివృద్ధి అని। అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక బిల్లుని ప్రవేశపెట్టారు। ఆ బిల్లుని చంద్రబాబు నాయుడు అండ్ టీం విమర్శిస్తున్నారు। అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనుకోవడం తప్ప, అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఈ రోజు ఏమన్నంటే, ఈ రోజు ఏం చెప్తున్నారు, జీఎన్ రావు కమిటీ గాని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ గాని ఇవన్నీ కూడా చట్టబద్ధత లేనివి, అందుకనే అవి చెల్లవు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు। సరేలేండి, అవన్నీ చెల్లవని అనుకుందాం, కానీ శ్రీబాగ్ ప్యాక్ట్ గాని శ్రీకృష్ణ కమిటీ నివేదిక గాని శివరామకృష్ణ నివేదిక గాని ఏం చెప్పినారో ఒకసారి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది। శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా గుంటూరు విజయవాడకు మధ్యన రాజధాని పెట్టడం తప్పని చెప్పింది। ఎందుకు చెప్పింది తప్పని? రెండు మూడు కార్లు పండించుకునే పంటలు సారవంతమైన భూములను రాజధాని కోసం తీసుకోవడం తప్పని చెప్పింది। కృష్ణా నీటి ప్రవాహక ప్రాంతం, కృష్ణా నీటి ముంపు ఉన్న ప్రాంతంలో రాజధానిని నిర్మిస్తే ప్రజలకు ముప్పు కాబట్టి ఆ ప్రాంతాన్ని రాజధానిగా వద్దని చెప్పింది। ఆ ప్రాంతంలో ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలన్నా కూడా కన్స్ట్రక్షన్ ఖర్చు ఎక్కువైతది కాబట్టి అక్కడ రాజధానిని వద్దని చెప్పింది। అటవీ ప్రాంతాన్ని తొలగిస్తే పర్యావరణానికి నష్టం జరుగుతది కాబట్టి ఆ ప్రాంతాన్ని రాజధానిగా వద్దని చెప్పింది శివరామకృష్ణన్ కమిటీ। ఇన్ని రకాలుగా వద్దని చెప్తే చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టాడో తెలుసా? రాజధాని రాష్ట్రానికి నడి బొడ్డులో ఉందట, దేశానికి ఢిల్లీ నడి బొడ్డులో ఉందా లేదు? కానీ ఎందుకు పెట్టారు? ఆ రోజు అవసరాలను బట్టి మొత్తం దేశానికి అభివృద్ధి చెందాలంటే ఒక ప్రాంతాన్ని ఎన్నుకోవాలి కాబట్టి రాజధానిని నిర్ణయిస్తారు తప్ప, ఈ చంద్రబాబు నాయుడు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, తనను ఎవరెవరైతే అక్కడ భూములు కొనుక్కున్నారో వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం ఎత్కవే విజయవాడ కాడ అమరావతి అని చెప్పి రాజధానిని పెట్టినారు। ఈరోజు పోనీలే అమరావతి అన్నా అభివృద్ధి చెందిందా అంటే ఆడ అన్ని టెంపరీనే, అటనే టెంపరీగా చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు లేకుండా వెళ్ళిపోయినాడు। అన్ని అయిపోయిన తర్వాత ఈ రోజు కొంతమంది నాయకులు మన కర్నూలు జిల్లాలోనే మాట్లాడుతున్నారు, జుడిషియల్ క్యాపిటల్ పెట్టినారు కదా, కర్నూలు ని న్యాయ రాజధానిగా పెట్టారు కదా, దాని వల్ల లాభం ఏముంది అని అడుగుతున్నారు। అన్నా మేము కూడా ఏం చెప్తున్నామన్నా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, రాత్రికి రాత్రికే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అనుకుంటున్నారు, పొద్దునైతేనే పేదరికం పోతుంది అనుకుంటున్నారు, వారం అయితేనే ఇంకా కర్నూలులో ఎవడు ఆటోలో తిరగడరా, అందరూ బెంజ్లో ఆడిల్లోనే తిరుగుతాడు అనుకుంటారు। కాదన్నా, జుడిషియల్ క్యాపిటల్ మేము కావాలని కోరుకునేది ఎందుకో తెలుసా? ఏడు దశాబ్దాల నాటి కళ, 70 ఏళ్ల క్రితం కర్నూలు రాజధానిగా ఉంటే ఆ రాజధానిని ఎత్తకపై మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినారు। ఆ ఆత్మగౌరవం నిలబడాలన్నా, మన గౌరవం మనకి దక్కాలన్నా, మన కర్నూలు మనకు న్యాయ రాజధానిగా కావాలని కోరుకున్నాం మన జగనన్న। మన కళను నెరవేర్చే విధంగా మన ఆశలు మన ఆశలకు మన ఆశయాలకు విలువనిచ్చి ఈరోజు కర్నూలుని న్యాయ రాజధానిగా చేశాడు। మనమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే మీరే ఆలోచన చేయండి, ఆడ ఒక రిలయన్స్ ఉండాలి, ఒక షాప్ మ్యాంగో షాప్ ఉంది ఆడ, దానికి బ్రాండ్ ఉంటేనే కదా ఎవడైనా పోయి బట్టలు కొనుక్కునేదో, మొబైల్లు కొనుక్కునేదో, బెల్టులు కొనుక్కునేదో, షర్టు ప్యాంటు కొనుక్కునేదో। అదే రకంగా కర్నూలు రాజధాని అంటేనే కదన్నా 10 మంది పెట్టుబడులు పెట్టేదానికి వచ్చేది,
దాన్ని గమనించకుండా ఈ రోజు ఎవడు పడితే వాడు విమర్శిస్తుంటే అందరికీ ఒకటే మాట చెప్తున్నాం జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచికి తోడుగా రండి మేమందరం కూడా ఆదరిస్తాం అభిమానిస్తాం ప్రేమిస్తాం గౌరవిస్తాం అట్లా కాకుండా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని చేసిన ప్రతి పనికి అడ్డం పడితే మీరే ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు మీరు రాజధానిగా ఏర్పాటు చేసిన అమరావతిలోనే కృష్ణా గుంటూరు ప్రాంతంలోనే మీకు వచ్చింది రెండు సీట్లు మూడు సీట్లు మీరు కూడా అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలు దేంతన అవుతారని నేను చెప్పకూడదు చెప్తే కూడా బాగుండదు కాబట్టి మీరే ఆలోచన చేసుకోండి అన్న అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అభివృద్ధి జరగడం ఒక్కటే మనకందరికీ ముఖ్యం అభివృద్ధి అంటే ఏంది ఒక మనిషి యొక్క తలసరి ఆదాయం పెరగాల అక్షరాస్యత పెరగాల ఉపాధి పెరగాల ఇండస్ట్రీస్ రావాలా ఇవన్నీ జరగాలంటే మనకు ఒక గుర్తింపు ఉండాలా ఆ గుర్తింపు రావడం కోసమే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనకు రాజధానిని ఇచ్చారు కాబట్టి మీరే అందరూ కూడా ఆలోచన చేయండి మేము చెప్పిన మాటలో నీతి ఉందా లేదా నిజాయితీ ఉందా లేదా అని ఆలోచించుకున్న తర్వాతనే మా వెంట రాండి అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తుంటూ ఇంకా ముఖ్యమైన విషయం ఈ రోజు మూడు రాజధానులు ఒకటి విశాఖపట్నం ఒకటి అమరావతి మూడోది కర్నూలు పొద్దున్న లేచేపటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు మహారాజ్ గారు అమరావతి ఈ రోజు మన రాష్ట్రంలో ఒక రాజధాని అవునా కాదా మళ్ళా రాజధాని ఉన్నప్పుడు ఎత్తవినారని ఎట్లా మాట్లాడతాడా కళ్ళు కనిపిస్తానా లేదో చంద్రబాబు నాయుడుకి అది కూడా ఒకటి ఆలోచించుకోవాల్సిన విషయమే అభివృద్ధి చెందాలి అమరావతి అని మాకు అందరికీ కోరిక ఉంది గత 5 సంవత్సరాలుగా మేము కూడా మాకు ఏదైనా పని పడితే తారీఖు అమరావతి వినం ఎందుకంటే మా రాజధాని కాబట్టి కానీ 5 సంవత్సరాలుగా అమరావతికి ఎటువంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదు కొనే అమరావతిని అభివృద్ధి చేసుకుందామా అంటే డబ్బులు ఏడున్నానా ఉన్నటప్పుడు మొత్తం పసుపు కుంకుమ కని లోకేష్ బాబు కని మంత్రుల కని లాస్ట్కి ఎవడితో మంత్రికి పన్నెండు వస్తే పట్టి ఆపరేషన్ కూడా 3 లక్షలు ఎత్తేసినాడు చంద్రబాబు నాయుడు డబ్బు లేనప్పుడు అమరావతిని ఏ రకంగా అభివృద్ధి చేయాలో కూడా మీరందరూ ఆలోచన చేయండి అభివృద్ధి చేయలేని పక్షాన ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలా పరిపాలన రాజధాని పెట్టాలని అనుకున్నాడు తప్ప అమరావతి ప్రజల గొంతు కొట్టగొట్టాలని అనుకోలేదన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విశాఖపట్నంలో రాజధానిని పెట్టడం వల్ల విజయనగరం శ్రీకాకుళం అత్యంత వెనుకబడిన ప్రాంతం గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం అటువంటి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఒక సదుద్దేశంతో విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఆలోచన చేయండి కర్నూలులో గాని కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన అయిపోయింది తొందరలోనే కొన్ని వేల మంది యువకులకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు ఇన్ని రకాలుగా ముందుకు పోతుంటే ఇన్ని రకాలుగా మంచి చేస్తుంటే కేవలం చిరస్థాయిగా ఎక్కడ నిలబడిపోతాడో ప్రజల్లో అని ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ రోజు ఆయన పైన బుడిద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి మీరే అందరూ ఆలోచన చేయండి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపవలసిందిగా నేను కోరుకుంటూ ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే బాగుండదు ఇంత వర్షానికి కూడా ఇంత ప్రేమగా ఈ సమయంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.